చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. మహబూబాబాద్ జిల్లా మారిపేడ మండల కేంద్రంలో సార్వత్రిక సమ్మెలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వివిధ కార్మిక సంఘాలు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. మరిపేడ గాంధీ సెంటర్లో ధర్నా చేపట్టారు. అనంతరం సిఐటియు జిల్లా నాయకులు దుండి వీరన్న, అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ నాయకులు బెస్త సంపూర్ణ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఐసీడీఎస్ ను మరియు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. ఈఎస్ఐ పిఎఫ్ ను వర్తింపజేయాలని అన్నారు. పదవి వయోపరిమితి అయిపోయినా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కి బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. అప్పటి వరకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా ఆందోళనలు చేపడతామన్నారు. ప్రజా కార్మిక విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాలు సంఘీభావన తెలియజేశాయి. నాయకులు నందిపాక వెంకన్న, కొండ ఉప్పలయ్య, సుధాకర్, ఎస్ఎఫ్ఐ వీరబాబు, ఉమా, లలిత, మంజుల, కవిత, స్వర్ణ, లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రద్దు చేయాలి. అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. 45వ ఐసీఎల్ ప్రకారము ఉద్యోగ భద్రత, పెన్షను, ఈఎస్ఐ కల్పించాలి. మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించి ఆ సెంటర్లకు ఆయాలను నియమించాలి. ప్రభుత్వ ఐసీడిఎస్ను ప్రభుత్వ శాఖగా గుర్తించాలి. ప్రభుత్వ శాఖగా గుర్తించి బడ్జెట్ను పెంచాలి. అంగన్వాడీలకు పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ కూడా తక్షణమే చెల్లించాలి. నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అంగన్వాడీ టీచర్గా మేము అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాము.